ఈరోజు మనం బాక్సింగ్ గ్లౌజెస్కి ఎంఎంఏ గ్లౌజెస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. మన సబ్స్క్రైబర్ ఒకతను కామెంట్ సెక్షన్లో అడిగారు, సో ఇది అందరికి యూస్ఫుల్ అని చెప్పేసి నేను చేస్తున్నాను ఈ వీడియో. సో రైట్, ఈరోజు మనం బాక్సింగ్ గ్లౌజ్కి ఎంఎంఏ గ్లౌజ్కి డిఫరెన్స్ ఏంటి, ఎట్లా యూజ్ చేయాలి, అండ్ అట్లాగే హెవీ బ్యాగ్ మీద ఎంఎంఏ గ్లౌజ్ యూజ్ చేయొచ్చో లేదో తెలుసుకుందాం. రైట్, చలో లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. హాయ్, నా పేరు విష్ణువర్ధన్, ఐఎమ్ ఏ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. గైస్, ఇప్పుడు నేను బాక్సింగ్ గ్లౌజెస్ ఎంఎంఏ గ్లౌజెస్ రెండు పక్క పక్కన వేరీ చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇవి ఎంఎంఏ గ్లౌజెస్, ఇవి మన రెగ్యులర్ బాక్సింగ్ గ్లౌజెస్. అందరికీ తెలుసు కదా బాక్సింగ్ గ్లౌజెస్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి. రైట్, ఇప్పుడు ఎంఎంఏ గ్లౌజెస్ ఎట్లా ఉంటాయి చూపిస్తాను. ఎంఎంఏ గ్లౌజెస్ అనేవి ఇట్లా ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఇవి ఎంఎంఏ గ్లౌజెస్. అంటే ఇవి వేసుకున్న తర్వాత మనకి హాలో స్పేస్ ఉంటుంది. లైక్ చూడండి, ఇవి ఎంఎంఏ గ్లౌజెస్ అనమాట. అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంటారు ఎంఎంఏ అని. కేజ్లో ఫైటింగ్ జరుగుతుంటాయి కదా, వాటికి ఇవి యూజ్ చేస్తారు ఎంఎంఏకి. సో రైట్, ఈ ఎంఎంఏ గ్లౌజెస్ మనం ఎట్లా దేనికి అంటే, యాక్చువల్లీ ఎంఎంఏ అంటే ఏంటి, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఓన్లీ పంచింగే కాదు, లెగ్స్ అటాకింగ్ ఉంటుంది, చేతి పట్టిన లాకింగ్ ఉంటుంది, కింద పడే స్ట్రోకింగ్ ఉంటుంది. అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూ చూస్తే కనుక సేమ్ ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఉంటుందన్నమాట మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. దాన్ని ఎంఎంఏ అంటాము మనం. సో ఆ ఎంఎంఏ గేమ్కి ఇవి బాగా యూస్ఫుల్ అవుతాయి. అంటే అక్కడ రెజ్లింగ్, చోకింగ్, లాకింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవి బాక్సింగ్ గ్లౌజెస్. మనం లాకింగ్ చోకింగ్ అవి చేయలేం కదా, అందుకని చెప్పి అవి యూజ్ చేయకూడదు. సో ఇవి మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, అండ్ ఇప్పుడు మన బాక్సింగ్ గ్లౌజెస్ ఏంటంటే మనం పంచింగ్ బ్యాగ్కి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ ఈ గ్లౌజెస్ మనం పంచింగ్ బ్యాగ్ యూజ్ చేయొచ్చు అంటే చేయకూడదు. ఇవి మన ఎందుకు చేయకూడదు అంటే, ఈ బాక్సింగ్ గ్లౌజెస్ అనేవి మనకి ఇక్కడ ప్యాడింగ్ ఎక్కువ ఉంటుంది. ఇవి వేసుకొని చేయడం వల్ల మనకి షోల్డర్లో స్ట్రెంత్ పెరుగుతుంది. వేరే అవి వేసుకొని చేయడం వల్ల మనకి షోల్డర్లో స్ట్రెంత్ రాదు, అండ్ ఈ పార్ట్ వరకు మాత్రమే ప్రెషర్ పడుతుంది. రైట్, సో ఇప్పుడు డిఫరెన్స్ ఏంటో చెప్తా. యాక్చువల్లీ ఏంటంటే ఈ బాక్సింగ్ గ్లౌజెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సింగ్ గ్లౌజ్ కనుక అటాక్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఇట్లా తగిలితే కనుక మనకి ఈ పార్టే కాదు, టోటల్ హెడ్ మొత్తానికి పెయిన్ అవుతుంది. అంటే ఈ ప్రెషర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. లైక్ చూడండి, ఇట్లా తగిలితే టోటల్ హెడ్ మొత్తానికి ఇది ప్రెషర్ అనేది పాస్ అయిపోతుంది. వేరే అది తగిలితే జస్ట్ మన నకిల్స్ తగిలినట్టే కాబట్టి ఇక్కడ తగలగానే ఈ పార్ట్ వరకు కొంత మాత్రం మనకి ఈ ప్రెషర్ చూపిస్తుంది. రైట్, సో అది సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది. బాక్సింగ్కి కనుక ఇవే యూస్ చేయాలి, అవి ఎంఎంఏ. అందులో ఏంటంటే డేంజర్ అనమాట, ఎక్కువ కటింగ్స్ జరుగుతాయి, అంటే కొడితే ఎక్కువ ఇంజురీస్ జరుగుతాయి. వేరే బాక్సింగ్తో, బాక్సింగ్ గ్లౌజ్తో పోలిస్తే బాక్సింగ్ గ్లౌజ్ అనేవి మనకి ఎక్కువ ఇంజురీ అనేది చూపించదు. అంటే దెబ్బ తగులుతుంది, కత్తి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంజురీస్ అయితే పెద్దలో మాయత అక్కడ బోన్స్ జాయింట్స్ దగ్గర, ఈ టీత్ దగ్గర, అంటే లిప్స్ గుచ్చుకోవడం ఇట్లాంటి దగ్గర ఇంజురీస్ ఉంటాయన్నమాట. సో రైట్, సో ఇవి డిఫరెన్స్ అనమాట. మళ్ళీ ఏంటి, దానికి లోకింగ్కి చాకింగ్కి మిగతా అన్నిటికీ యూజ్ చేస్తాం. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి. మన బాక్సింగ్లో అయితే ఓన్లీ పంచింగే కాబట్టి, కిక్ బాక్సింగ్లో పంచింగే కాబట్టి వీటికి ఇవే సరిపోతుంది. సో కిక్ బాక్సింగ్లో మనం లాకింగ్ అంటే పట్టుకున్నట్లు చేయడం చేయలేం కదా, అవి మీకు చిన్న చిన్న క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ చూపిస్తాను. సో ఇది గైస్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి అందరితో షేర్ చేసేసుకుని, అట్లాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఉంటుందంటే కే, బాయ్.